చిదంబరాన్ని 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు. ఐఎన్ఎక్స్ కుంభకోణం కేసులో ఇవాళ పటియాలా హౌస్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంలో కార్తీకి ముడుపులందినట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని వాదించింది సీబీఐ. దీంతో అతన్ని ఈ నెలాఖరు వరకు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది కోర్టు. నిన్న యూకే నుంచి చెన్నై చేరుకున్న కార్తీ చిదంబరాన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసింది సీబీఐ. అనంతరం అతన్ని ఢిల్లీకి తరలించింది. కార్తీ చిదంబరాన్ని 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు. ఐఎన్ఎక్స్ కుంభకోణం కేసులో ఇవాళ పటియాలా హౌస్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంలో కార్తీకి ముడుపులందినట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని వాదించింది సీబీఐ. దీంతో అతన్ని ఈ నెల 6 వరకు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది కోర్టు. నిన్న యూకే నుంచి చెన్నై చేరుకున్న కార్తీ చిదంబరాన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసింది సీబీఐ. అనంతరం అతన్ని ఢిల్లీకి తరలించింది. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిబట్ల సిజ్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిబట్ల సిజ్ లో విమాన భాగాల తయారీ కేంద్రానికి 2016లో శంకుస్థాపన జరిగింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, బోయింగ్ కలిసి టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ పేరుతో ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి. సెజ్ లో 13 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్ విమానాల విడిభాగాలతో పాటు అపాచీ హెలికాప్టర్స్ కూడా ఇక్కడ తయారవుతాయి. Some space with you. It's truly a delight. In fact, we were together at another event at Adibatla where because of this living legend's vision, today India is proud host, Hyderabad is proud host of manufacturing Apache helicopter fuselage, aerostructures. In fact, we are also the proud host city where United States President's helicopter cabin is also manufactured because of Tata Advanced Systems Limited's partnership with Sikorsky, Boeing, Lockheed, GE, number of other aerospace and defense majors. So sir, it's always an honor to have you back in our city, to have you back in our state. I think it was about 2.5 years ago when our Honorable Chief Minister, Shri K. Chandrasekhar Rao Garu, had proudly said, to everybody's delight, that Tatas, in fact, are not only, we don't just look at you as India's brand ambassador across the world, sir. We also believe that with the kind of support, with the kind of blessing and continued guidance you have given us, the state of Telangana also looks at you as a huge brand ambassador.
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. సీఎం స్థాయిలో వ్యక్తి ప్రధానిని ఏకవచనంతో మాట్లాడడం సరికాదన్నారు. టాటా ఏరోస్పేస్ బోయింగ్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చే ముందు ఇదే విషయాన్ని కేటీఆర్తో ప్రస్తావించానన్నారు. అయితే టంగ్ స్లిప్ అవ్వడం వల్లే అలా జరిగిందని కేటీఆర్ వివరణ ఇచ్చాకే తాను హైదరాబాద్కు వచ్చానని అన్నారు నిర్మలా సీతారామన్. ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరం కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. సిద్ధాంత రీతిగా మీకు ఎంత భేదభావాలు ఉన్నా కూడా ఆ క్రిటిసిజంని మేము వింటాం, దానికి తగిన మంచిగా జవాబు ఇవ్వాలంటే ఇవ్వ పార్టీ ఇస్తుంది, ఎవరి వాళ్ళు ఇస్తారు కూడా. కానీ సిద్ధాంత రీతిగా ఉన్నటువంటి క్రిటిసిజం చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి జవాబు ఇవ్వచ్చు. కానీ ఒక ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నవారు ఏకవచనంలో ప్రధానమంత్రి గారి గురించి కొంచెం అట్లా మాట్లాడటం నాకు అస్సలు బాగా ఉండలే. నిన్న సాయంకాలం నాకు ఈ డీటెయిల్ తెలియవచ్చింది, వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేశాను. నాకు రావాలా రావద్దా అని తెలియట్లేదు. మన దేశ ప్రధాని వారి గురించి ఇలా మాట్లాడినాక నేను వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు బాగుండదు. నేను రావాలా వద్దా అని వారితో మాట్లాడాను ఫోన్లో. వారు అప్పుడు నల్గొండలో ఎక్కడో పర్యటనలో ఉన్నారని అనుకుంటున్నా. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా వారిని ఒకసారి వారిని అడిగాను, కొంచెం డీటెయిల్గా మాట్లాడారు. లేదండి, స్లిప్ ఆఫ్ ద టంగ్ అయింది, మీరు అట్లా నాన్నగారు మాట్లాడతారు నేను అనుకోను అని చాలా డీటెయిల్గా చెప్పారు. నేను అందువల్ల ఇవాళ మార్నింగ్ వచ్చాను. తెలంగాణలో పార్టీని పటిష్టపరచాలని నేతలకు సూచించారు చంద్రబాబు నాయుడు. పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో చర్చిద్దామని చెప్పారు. టీటీడీ నేతలతో సమావేశమైన చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్ర వైఖరిపై కూడా చర్చ జరిగింది. మార్చి 28న పల్లె పల్లెకు కూడా టీడీపీని ప్రారంభిస్తామన్నారు నేతలు. ఖమ్మం జిల్లాలో సమావేశానికి రావాలని చంద్రబాబును పిలిచామన్నారు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలంగాణకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ సమావేశమైనాం. పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమాన్ని సమీక్షించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా విడివిడిగా వారు సమీక్షించినారు. 10,000 మందికి టోటల్గా రాజకీయ శిక్షణ శిబిరం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా మరి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ముందుకు పొమ్మని చెప్పి వారు సూచన చేయడం జరిగింది. పొత్తులనే సందర్భాన్ని బట్టి ఎన్నికల టైం వచ్చినప్పుడే చర్చిస్తాం తప్ప ఇప్పుడు రాజకీయ వ్యూహాన్ని భయంకరపరిచే పరిస్థితుల్లో లేవనేది అధినేత స్పష్టంగా చెప్పింది. అప్పుడు రాజకీయ అవసరాన్ని బట్టి, తెలంగాణలో ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయిద్దాం. ముందు మీరు జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేయండి, గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు రూపొందించుకోండి, ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ మీరు నింపండి. నేను కూడా జిల్లా పర్యటనకు వస్తాను, దాన్ని కూడా సరైన టైంలో వస్తానని చెప్పారు. మేము ఖమ్మం నుంచి మొట్టమొదటి స్టార్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాం, దానికి కూడా వారు టైం ఇస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలి, మన శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, రాబోయే రోజులలో 2019 ఎన్నికలలో ఒక నిర్ణయాత్మక శక్తిగా, అవసరమైతే స్వయం శక్తిగా కానీ లేకపోతే అవసరమైతే నిర్ణయశక్తిగా ఎదగడానికి కొరకు ఉన్న అంశాలేంటి, అలాంటి పరిస్థితులు ఏమి ఉన్నాయనేటువంటి దానిపైన సుదీర్ఘమైన చర్చ, దానికి కావలసినటువంటి కార్యాచరణను వారు ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని నిలబెడతాం, నిలదొక్కే విధంగా ప్రయత్నం చేసుకుంటాం అనేటువంటి ఒక భరోసా మాకు కూడా వచ్చింది.
న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశాయని ఆరోపించింది అఖిలపక్షం. గుంటూరు విజ్ఞాన మందిర్లో వామపక్ష నేతలు, కాంగ్రెస్ నేతలు, మేధావుల ఫోరం సభ్యులు, పలు ప్రజా సంఘాల నేతలు ప్రత్యేక హోదాపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట కార్యదర్శి మధు, మేధావుల ఫోరం అధ్యకుడు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించాయి వామపక్షాలు. వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించాలంటూ వామపక్షాలు ధర్నాకు దిగాయి. ప్రకాశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా గుర్తించాలని డిమాండ్ చేశారు వామపక్షాల నేతలు. భారీగా వామపక్షాల నేతలు తరలిరావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పిలుపునిచ్చిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ కలెక్టరేట్ దగ్గర వైసీపీ మహాధర్నా నిర్వహించింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సీనియర్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఏపీకి హోదా ఇవ్వాలని వైసీపీ పోరాడుతుంటే టీడీపీ మాత్రం రోజుకో మాట మారుస్తోందని మంటిపడ్డారు నేతలు. హోదా మన హక్కు, ప్యాకేజీతో మోసపోవద్దని నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు. న్యాయం చేయాల్సినటువంటి అవసరం పునర్విభజన చట్టంలో పొందుపరచినప్పటికీ కూడా అప్పటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఒక చట్టం లాగా తీసుకుని దాన్ని ఈరోజు అమలుపరచాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన, కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తనని ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, మిగతా రాష్ట్రాలతో పాటు సమాంతరంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఎలా ఉంటుంది, ఎలా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, పరిశ్రమలు ఎలా వస్తాయి అన్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకువచ్చి ఆయన్ని ప్రభుత్వం దృష్టికి ఇంటర్న్ తీసుకువెళ్లవలసిందిగా. ఏపీకి ప్రత్యేక హోదా వల్ల ఎందుకు మేలు జరగదో సీఎం చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగిన నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. దేశంలోనే సీనియర్ నేతనని చెప్పుకునే చంద్రబాబుకు ఆర్థిక సంఘానికి కేంద్రాన్ని ఆదేశించే అధికారం ఉంటుందో లేదో తెలియదా అంటూ నిలదీశారు వైసీపీ నేతలు. కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు వైసీపీ నేతలు. భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే విభజన హామీలను నెరవేర్చాల్సిందేనంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నాయకులు, కార్యకర్తలు.
ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రాన్ని రెండు విడదీసే రోజు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తుందని చెప్పిన మన్మోహన్ సింగ్ అదే పార్లమెంటులో వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు ఎట్లా సరిపోతుంది 10 సంవత్సరాలు కావాలని అడిగిన వ్యక్తి, మళ్ళీ అదే మన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవస్తుడు, ఆయన 15 సంవత్సరాలు అయితే సరిపోతాయని చెప్పిన వ్యక్తి. ఇలాగా మోడీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ మన రాష్ట్రానికి ఎంతో మోసం చేసి ఈరోజు ప్రత్యేక హోదా గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రత్యేక హోదా వస్తేనే మన వెనకబడిన ఏపీ రాష్ట్రం కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, ఇండస్ట్రీలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో ప్రాజెక్టులు ఇవన్నీ వస్తాయి కాబట్టి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు కడప కలెక్టరేట్ ను ముట్టించి ధర్నా చేశారు. ఈ ధర్నాలో స్థానిక వైసీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోసం సమిష్టిగా పోరాడదామంటూ టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాని వెంటనే ప్రకటించాలని, లేకుంటే లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కూడా సిద్దంగా ఉన్నామని అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విజయనగరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు బొత్స వైసీపీ నేతలు. ప్రత్యేక ప్యాకేజ్ పేరుతో కేంద్రం రాష్ట ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు బొత్స. ధర్నా చేస్తున్నాము, అక్కడ 6వ తారీఖు నుంచి పార్లమెంట్లో ఆందోళన కార్యక్రమం చేస్తాం. 21వ తేదీ నాడు ఇంకా ఇవ్వకపోతే దాని మీద వచ్చి అసమ్మతి అవిశ్వాస తీర్మానం పెడతాం. ఇంకా అవ్వకపోతే రాజీనామాలు చేసి ప్రజల ముందుకు పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం మరల పంచేటట్లు మా వంతు ప్రయత్నం చేస్తాం, తప్పకుండా సాధిస్తాం. చేతకాని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి అవినీతి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, పరిగణిత ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా వారికి వచ్చిన మాటలు. ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ నేతలు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. అనైతిక చర్యలకు పాల్పడినందుకే కేంద్రాన్ని ఏం అడగలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు వైసీపీ నేతలు. రాష్ట్రం ఏర్పడినప్పుడు హోదా వద్దని, ఇప్పుడు హోదా కావాలంటున్న సీఎం ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ట్రేడింగ్ విధానాన్ని నిరసిస్తూ గుంటూరులో మిర్చి రైతులు రోడ్డెక్కారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నామని, దళారుల దోపిడీ ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. ఇప్పుడు తాజాగా ఈ ట్రేడింగ్ విధానంతో కష్టాలు రెట్టింపవుతాయని అంటున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ రాస్తారోకో చేశారు రైతులు. మిర్చి కొనుగోలుకు పాత పద్దతి అమలు చేయాలంటున్నారు రైతులు. ఆరు వేలకు అడుగుతున్నారు, మేమేం చేయాలా? రాసి కుప్పబోయాలంటున్నారు. గోతాలు తెచ్చిన గోతాలు మొత్తం నేను 54 గోతాలు తెచ్చిన కుప్పబోయాలంటున్నారు. నేను ఒక్కడే పోయాలా? నేను ఒక్కడే గుట్టుకోవాలా? మా పరిస్థితి ఎవరు గమనించాలా? పుట్టకాయలు ఆటుకొచ్చేరికి 4 వేలు ఖర్చులు అవుతున్నాయి. కూలీలతో సహా బాడకతో సహా ఇక్కడికి వచ్చేరికి 5 వేలు అమ్ముతుంది. కింట అమ్మి 1000 రూపాయలు ఈ ఖర్చులతో అయిపోతుంది. 6 లక్షల రూపాయలు మందుల కోట్లు అవుతుంది. ఒక టాటర్ ఖర్చు 10 వేలు అవుతుంది ఎకరానికి వచ్చి. అరక ఖర్చు 10 వేలు అవుతుంది. ఇవన్నీ మిగిలి ఇచ్చి ఇయ్యలేక రైతు ఇంటికి పోతా మందు బుడి తీసుకొని తాగా ఆత్మహత్య చేసుకుంటుండ్రు. రోజు ఇదివరకు 11 వేలు అమ్మింది, ఈరోజు రోజుకు రోజు తగ్గిస్తుండ్రు. ఇవాళ 5 వేలు అమ్ముతుంది, 5 వేలల్లో మిగిలేది ఏంది? మాకు ఇదివరకు పాత రేట్ల ప్రకారమే మాకు కొనుగోలు జరగాలి. రేట్ అనేది మాకు మద్దతు జరగడం లేదండి. బహుశా మేము ఇక్కడ ఉండలేక ఆ రేటుకి ఇచ్చేసి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న రేటుకి మాకు మద్దతు ధర కానీ కల్పించాలి. మాకు బహుశా కింటాకు వచ్చేసి దాదాపు 10 వేలదాకా అయితే మాకు కరెక్ట్గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్లో మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. అట్లాగని లేదండి, ఇక్కడ మాకు వర్షాలు లేక బోర్లు ఎండిపోయి మేము రకరకాల ఇబ్బందుల్లో ఉన్నా కానీ మా కష్టాలు మేము పండించి ఇక్కడ పండించినా కానీ మాకు గిట్టుబాటు ధర అనేది ఉండట్లేదండి. అసలు ఆటకి చేరమనే పనికిరాడు. ఎంతమంది చేశారు కానీ ఇలాంటి యాదవ అసలు ఎక్కడా లేడు నాకు తెలిసినంత వాటికి. తెలుగు రాష్ట్రాల్లో కంది కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక రాయలసీమలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. దళారుల దెబ్బకు రేట్లు పడిపోయాయి. ఆదుకునేందుకు సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ నిబంధనలతో రైతులకు కొత్త సమస్యలు చుట్టుకుంటున్నాయి.
రాయలసీమలో అత్యధికంగా కంది పంటను పండించే జిల్లాల్లో కర్నూలు మొదటిది. ఈ ఏడాది దిగుబడి ఊహించిన దానికన్నా ఎక్కువగానే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 80,000 ఎకరాల్లో కంది సాగయింది. 80 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. పంట దిగుబడి బాగా రావడంతో దళారులు ఎంటరయ్యారు. కుంటి సాకులు చెప్పి కారు చౌకగా పంటను కొట్టేస్తున్నారు. తొలి రోజుల్లో క్వింటాల్ కంది ధర 6,000 రూపాయలు పలికింది. దీంతో రైతులు ఈసారి లాభాలు వస్తాయని భావించారు. కానీ దళారుల మాయాజాలంతో రేటు సగానికి పడిపోయింది. రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5,450 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఆదోని, ఎమ్మిగనూరు, కృష్ణగిరి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాల, డోన్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ ఒక్కో రైతు 25 క్వింటాళ్లు మాత్రమే అమ్మాలని నిబంధనలు పెట్టింది. జిల్లాలో 80,000 టన్నుల దిగుబడి రాగా కేవలం 11,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేయడానికి నాఫెడ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ పంట కొనుగోలు చేయడానికి చాలా నిబంధనలు పెట్టింది. ఇదంతా పూర్తి కావడానికి 15 రోజుల సమయం పడుతోంది. దీంతో ఈలోగా రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ రేటుకే దళారులు ఎగరేసుకుపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలతో విసిగిపోయిన రైతులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. తమకు అన్యాయం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం లేదని మండిపడుతున్నారు. పంటలకు రేటు లేదు, ఇక్కడ కందులకు రేటు లేదు, మొక్కజొన్నలకు లేదు, ఒడ్లకు లేదు సార్. మేము ఏం పరిస్థితుల్లో ఉండాలా? రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూలీలు పెరిగిపోయినాయి, వ్యవసాయం కూలీలు. రైతులకు గిట్టుబాటు ధర లేక పైసలు అప్పులు తీసుకొని అప్పులలో కట్టలేక పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయి. దీన్ని దయచేసి మీరు మళ్ళీ పెంచి మార్కెట్ యార్డ్లో మీరు రైతులకు తిప్పకుండా వాళ్ళకు సహకరిస్తే మీరు అధికారస్తులు, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, లేకపోతే పైన పెద్ద ఆఫీసర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ చేస్తే బాగుంటుందని మేము మీకు కోరుకుంటున్నాం. అధికారులు దయచేసి కలెక్టర్ గారు కానీ, పీడీ గారు కానీ మాపై దయ ఉంచి మా కంది పంట మళ్ళీ కొనుగోలు చేసే విధంగా, పర్మిట్లు ఇచ్చే విధంగా చేస్తే మాకు బాగుంటుంది. రైతులు ఇక్కడ పండేది కంది పంట చాలా ఎక్కువ పండుతుంది. తక్కువ మాత్రం ఇప్పుడు ఇచ్చిన కాడికి ఇచ్చినాము, మళ్ళీ పరిమిళ్ళు పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. మా రైతులలో పోయి వస్తున్నారు. సాధన గుడికి మన మండలం ప్రతి గ్రామ రైతులు వచ్చిపోతున్నారు. ఇంకా పరిమిట్లు ఇవ్వడం లేదు. టోకన్లు అంటున్నారు, పరిమిట్లు అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. అధికారులు బాగానే స్పందిస్తున్నారా? ఇంకా అధికారులు ఏమైనా చెప్తూనే ఉన్నారు, స్పందించడం లేదు. దిగుబడి బాగా వచ్చిందని సంతోషించిన కంది రైతులను ఈ ఏడు కూడా దళారులు నట్టేట ముంచేస్తున్నారు. ఇటు చూస్తే నిబంధనల పేరుతో ప్రభుత్వం పెడుతున్న కొర్రీలు వారి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. టీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. అయితే కొన్ని చోట్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా ఆ ఊరంతా ఏకమైంది. ఇళ్ల నిర్మాణాలకు నడుం బిగించి ఆదర్శప్రాయంగా నిలిచింది. కామారెడ్డి జిల్లాలోని కృష్ణానగర్ మారుమూల గిరిజన తండ. ఇక్కడ 10ల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇక లాభం లేదని వారే పనులకు పూనుకున్నారు. అధికారులు కూడా వారి ప్రతిపాదనకు అంగీకరించడంతో చకచక నిర్మాణాలు చేపట్టేశారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే వారం రోజుల్లో గృహప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. ఇందుకు స్వయంగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు తండావాసులు. అటు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు సొంతంగా కొంత డబ్బేసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్తున్నారు. కొన్ని రోజులు నెలలు సార్ గడిచిపోయినాయి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రాలేరు. కట్టి రాకపోతే మేము అందరం కలిసి మంత్రి సార్ దగ్గర పోయి విన్నవించుకున్నాము సార్. మళ్ళీ వీళ్ళు కాంట్రాక్టులు రారు,
మళ్ళా రాకాచేరు మేమే మా సొంత జాగాలు ఉన్నాయి కదా, మేము ఆ జాగాలల మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇప్పిస్తే మంచిగా ఉంటుందని సార్ను అడిగితే సార్ పై అధికారులను సంప్రదించి ఇక ఏమి అడిగిరో కేసీఆర్ ప్రభుత్వం సార్ దగ్గర దాకా అడిగేసి మాకు ఓల జాగాల వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలని మాకు పర్మిషన్ ఇప్పించారు సార్. కాంట్రాక్టర్ రాకపోయేసరికి ఇప్పుడు మేమే ఎంతో కొంత దానికి కట్టుకుంటామనేసి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ నుంచి మాకు సిమెంట్ కానీ ఉష్క కానీ మాకు అందియడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం కొన్ని ఇండ్లు కంప్లీట్ అయినాయి, మళ్ళీ కొన్ని శాంక్షన్ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దీంతో వారు కూడా కృష్ణానగర్ వాసుల్ని స్ఫూర్తిగా తీసుకుని స్వయంగా నిర్మించుకునేందుకు ముందుకొస్తున్నారట. టోక్యో ఒలింపిక్స్ మస్కెట్లను జపాన్ అధికారికంగా ఎంపిక చేస్తూ 1000కు పైగా వచ్చిన డిజైన్స్ నుంచి చివరిగా నీలం గులాబీ రంగుల్లో ఉన్న బొమ్మల్ని ఎంపిక చేశారు. వీటికి అధికారికంగా ఇంకా పేర్లను పెట్టలేదు, కానీ ప్రకృతి సంరక్షణ, జీవజాతుల సంరక్షణను స్ఫూర్తిగా మస్కెట్లను రూపొందించారు. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం కుంతాల, అక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుంది. అయితే ఆ ప్రకృతి సౌందర్యం పర్యాటకులకు దూరం కానుందా అంటే అవుననే అంటున్నారు ఆ ప్రాంత ఆదివాసీలు. సహజ సిద్దంగా వెలిసిన సుడిగుండాలను అభివృద్ది పేరుతో మూసేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి అందాలను చూడ్డానికి వచ్చే పర్యాటకులు సుడిగుండాల్లో పడి ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో వాటిని మూసివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. కుంతాల జలపాతం దగ్గర ఆదివాసీల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతం అందాలు ఇక కనుమరుగు కానున్నాయనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా వెలిసిన ఈ కుంతాల జలపాతంలోని ఏదైతే గుండాలు సుడిగుండాలు ఉన్నాయో వాటిని పూడ్చేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆ గుండాలను పూడ్చివేత ప్రక్రియను కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అందమైన ఈ కొండలు, కొండ కోనల మధ్య జాలువారే ఆ నీళ్ల మధ్య ఆ పరవళ్ళు తొక్కుతుంటే ఎంతో మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా తెగ ఎంజాయ్ చేసేవారు. అయితే ఈ నేపథ్యంలో సుడిగుండాల్లో పడి ప్రతి సంవత్సరం యువత చనిపోతున్నారనే నెపంతో ఆ అధికారులు మాత్రం చనిపోకుండా ఉండడం కోసం ఏదైతే సుడిగుండాలు ఉన్నాయో వాటి మూసివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న నీళ్లను ఆయిల్ ఇంజన్ల ద్వారా బయటకు పంపించి ఆ బావుల్ లాంటి ఏవైతే సుడిగుండాలు ఉన్నాయో వాటిని సిమెంట్ కాంక్రీట్తో నింపివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రకృతి సిద్ధంగా వెలిసిన ఈ కొండ కొనల మధ్య జాలువారే ఈ జలపాత అందాలను లేకుండా చేస్తున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన దిగుతున్నారు. అయితే గత 2 రోజులుగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు దీన్ని పూడ్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంటాల జలపాతం వద్ద ఆందోళన సైతం కొనసాగుతుంది. కుంటాల జలపాతం సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మనకు అందుబాటులో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ 2-3 రోజులుగా ఏం పనులు చేస్తున్నారు? ఫారెస్ట్ అధికారులు మాకు కనీసం మా సర్పంచ్ కూడా తెలియకుండా ఈ సహసిద్ధంగా ఏర్పడ్డ కుంటాల వాటర్ఫాల్ సుడిగుండాన్ని కూడుపటానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని కూడుపుటి కంటే ఆడ చనిపోతున్నట్టు మరి అది ఎక్కడ డెవలప్ చేస్తలేరు వాళ్ళు. అక్కడనే ఒక ఇక్కడ అక్కడ ఒక చెక్డామ్ కడితే ఆ వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, ఆ సుడిగుండాల దగ్గర ఎవరు రారు. అది చేయాలి కానీ ఈ సహసిద్ధంగా ఏర్పడ్డ జలపాతాన్ని మూసేయడం అంటే ఇది మేము ఒప్పుకోము. మా ఇప్పుడు మా చుట్టుపక్కల గిరిజనులు ఈ మంచి శివాలయము, ఇంత పవిత్ర శివాలయము ఎక్కడ కూడా లేదు. వర్షాకాలం వస్తే మొత్తం కడిగేసుకుని పోతుంది. ఇలాంటి ఈ పనులను మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరికి తెలియకుండా ఏదో వాళ్ళు డబ్బులు మిగిలించుకోవడానికే తప్ప ఇది ఏం చెప్తలేరు. అంటే ఎన్ని చోట్ల ఉన్నాయని గుర్తించారు, మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు అంటున్నారు, మరి చనిపోకుండా చేస్తే మంచిదే కదా, మరి మీరెందుకు? ఇక్కడ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు రావారు, మరి ఎందుకు రావారు? ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫోటోలు సెల్ఫీలు తీయటానికో తాగి మరి అక్కడ ఈ చెక్ డ్యామ్ కడితే ఇక్కడ దాకా ఎవరు రారు కదా, అక్కడ నుంచో చూసి అక్కడ నుంచో వెళ్ళిపోతారు. ఇది మూసేసి అవసరం లేదు కదా, సహసిద్ధంగా ఏర్పడ్డది కదా. కొంతమంది ఆదివాసులు ఉన్నారు, వాళ్ళని చెప్పండి అసలు ఏంది, ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే ఈ దెబ్బ కొట్టడం కోసమేనా, లేకపోతే అభివృద్ధి చేయడంలో భాగమై? ముందుగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ అందాలతో కూడుకున్నటువంటి కుంటాల జలపాతంలో ఏదైనా చేయదలుచుకున్నప్పుడు పక్కనున్నటువంటి ఆదివాసుల యొక్క అభిప్రాయాలని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.
గతంలో ఇదే ప్రాంతంలో హైడల్ ప్రాజెక్టును పెడతామని చెప్పినప్పుడు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, మన తెలంగాణ వస్తుంది దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి, టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా మంత్రులు ఈ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఆ టూరిజం స్పాట్ అనేది ఏటో వెళ్ళిపోయి ఇప్పుడు దాన్ని అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చెడగొట్టడం అనేది మాకు ఇది చాలా అభ్యంతరకరం. ఇదొకటి. రెండో విషయం ఏంటిదని అంటే దీన్ని మేము పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం. మా యొక్క పెర్సాపేన్ కానివ్వండి లేదంటే భీమలీపేన్ కానివ్వండి, కింది స్థలంలోనేమో భీమల్ పేన్లను తీసుకొచ్చేసి మేము ఇక్కడ శుద్ధి చేస్తాం, పైన స్థలంలో మేము మా పెర్సాపేన్లను శుద్ధి చేస్తాం. అయితే వీళ్ళు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మేము ఏమైనా ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయా అని అడిగితే ఎలాంటి ఆదేశాలు లేవు, ఓరల్ ఇన్స్ట్రక్షన్లే అన్న టైప్లో మాకు చెప్పుకోవడం జరుగుతుంది. పైన ఫస్ట్ మామగుండం అత్తగుండం అనేది ఒకటి ఉన్నది, అది దానివల్ల ఎవరికి కూడా హాని ఉండదు. అక్కడి నుండి పవిత్రమైన జలము కింద ఒక కస అనేది ఉంటుంది, అక్కడ పెద్ద దేవుళ్ళను మేము శుద్ధి చేసేటటువంటి ప్రదేశం, ఆ నీళ్లను ముందుగా తీసేసి దాన్ని పూర్తి చేసిండ్రు. తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ మెయిన్ ధార ఏదైతే ఉందో ఇది అసలు దీనితోనే కుంటాల జలపాతానికి అన్నం ఈరోజు ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో నీటిని ఇక్కడ నుండి తీసివేయడం జరిగింది. భవిష్యత్తులో ఒకవేళ ఏది చేపట్టాలనుకున్నా అది అభివృద్ధే కావచ్చు లేదా అంటే కుంటాల జలపాతం మార్పే కావచ్చు, ఏది చేయాలనుకున్నా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు నాయకులను కలుపుకొని వాళ్ళందరినీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మీ ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు ఇలా వ్యతిరేకిస్తున్నారు? ఈ గుండాలు పూడ్చి కొంత అభివృద్ధి చేద్దామని వాళ్ళ ఉద్దేశం అనుకోవచ్చు కదా. మనం వాస్తవంగా మన భారతదేశంలోని మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి వాటర్ఫాల్ ఏదైనా ఉందంటే కుంటాల వాటర్ఫాల్. మరి దీనికి ఒక ప్రత్యేకత ఉండి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఆదిమ గిరిజులైనటువంటి ఆదివాసులతో సత్సంబంధం ఉన్నటువంటి వాటర్ఫాల్ ఇది. వాస్తవంగా సహజంగా ఏర్పడినటువంటి సుడిగుండాలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో న్యాచురల్ ఏదైతే సహజ సంపదను కాపాడుతూ దాంతోపాటు మీకు ఏవైనా అభివృద్ధి చేయాలంటే మీకు అదే మిత్రులు ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక 300-400 మీటర్ కింద ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి దానికి ఒక ప్యాత్వేస్ ఏర్పాటు చేసి సెంట్రల్ ఇంకొక ప్యాత్వే ఏర్పాటు చేస్తే బోత్ ద సైడ్ విజిటర్స్ వచ్చి చూడగలుగుతారు, ఇక్కడ అందాన్ని ఆస్వాదించగలుగుతారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే కొండ ప్రాంతాన్ని గార్డెనింగ్గా డెవలప్ చేయాలి. అట్లాంటివి ఏమని చెప్పి సరే ఇక్కడ సుడిగుండం ఏదో సాకుతో చెప్పి దాన్ని పూర్తి చేస్తే అయిపోదండి, అది దీని వెనుక ఒక కుట్ర ఉన్నది. ఇక్కడ సహజ సంపద ఉన్నటువంటి గ్రానైట్ పైననే మొదటి కన్ను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఉన్నది. ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా హైడల్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ప్రతిపాదన వచ్చింది, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వారందరి సహాయంతో దానికి ఎండగట్టే ప్రయత్నం చేశాము, అది సాధ్యం కాకుండా చేశాం. కానీ ఈ విధంగా ఇట్లా మళ్ళా సహజంగా ఏర్పడినటువంటి సుడిగుండలను మరి పూడ్చి వేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాచురాలిటీ ఎక్కడ పోతుంది? మరి మళ్ళీ కనుమరుగు అయ్యేటువంటి పరిస్థితి, మరి భావితరానికి ఇక్కడ ఒక కుంటాల ఫాల్ ఉంది, దాని ప్రకారం ఎక్కడైతే ఫాలింగ్ వల్ల న్యాచురల్గా ఏ విధంగా సుడిగుండాలు ఏర్పాటు అవుతుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడానికి భావితరం ఒక సంకేతం ఇది. అట్లాంటి దాన్ని న్యాచురల్ దాన్ని మనం పూర్తి చేస్తే దానికి ఎందుకు అసలు అట్టేటప్పుడు ఎందుకు ఇక్కడ వాటర్ఫాల్ అనేది? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇటువైపు ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు వెళ్ళి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సహజత్వాన్ని కోల్పోకుండా అభివృద్ధి చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, పర్యాటకులు వచ్చే విధంగా ఇంకా పాత్వేలు ఏర్పాటు చేసి పర్యాటకుల క్షేమం కోసం ఎట్లాంటి అభివృద్ధి చేసినా సహజత్వం కోల్పోకుండా అభివృద్ధి చేస్తే మాకు అభ్యంతరం లేదని, లేదా మమ్మల్ని కాదని కనుక ఏదైనా చేస్తే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆదివ గిరిజనులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ.